వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పద్మావతి బ్లాగ్స్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాలన్. ఈ రోజు ఏంటంటే మేము యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? డేస్ నుంచి బగారన్నం మటన్ వండుకొని తిందామని తిను. అంటే నా చేతులతో తినాలని వీళ్ళకి ఎప్పటి నుంచి ఇష్టం ఉంటే ప్లీజ్. ఆగిది వీడియో, ఆగిది వీడియో, వీడియో కావటం చెప్తే మాట్లేదు. నా చేతితో తినాలని ఉంది అని అన్నారు. అందరికి అదృష్టం ఉండదు కదా నా చేతితో తినేది, అందుకే ఇంకా సర్లే అని చెప్పి టైం ఇచ్చిన ఈ రోజు వీళ్ళకి చేద్దాం. చూసినారా, ఇది రాగానే మంచిగా ఏది ఇట్లా సేమ్ వేసుకొని తింటుంది. ఒక్క స్పూన్ అన్న పెట్టినవానే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మటన్ తెచ్చుకున్నాం అన్నమాట వండుకుందామని. ఇక నేను ఇవన్నీ కట్ చేస్తున్నా. వీళ్ళు మాత్రం ప్రసక్తిగా ఉన్నది ఇక్కడ. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. యాక్చువల్లీ నా లైఫ్లో వీళ్ళిద్దరు ఉండడం నాకు చాలా బ్లెస్సింగ్. అంటే వీళ్ళనే కాదు, మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంకా అందరం కలిసే ఉన్నాం. అది నాకు చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అండ్ దే ఆర్ ఆల్వేస్ సపోర్ట్ మీ. అంటే నేను ఏది చేసినా కూడా నువ్వు చేయగలుగుతావు, ఇది నువ్వు చెయ్యి, ఎందుకు చేయొద్దు అన్నట్టు అంత సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండడం మనకు చాలా బ్లెస్సింగ్ అనమాట. సో మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా వాళ్ళని ట్యాగ్ చేయండి. ఇంకా మేము అంటే ఇప్పటి వరకు నేను కట్ చేసిన చాలా సేపు కట్ చేసినా అని కొంచెంసేపు మా సాయికి ఇచ్చిన కట్ చేయమని. అండ్ ఈరోజు మా శృతి మా కోసం సేమియా వేసింది. ఇది పాల సేమియా అనాలి, నీళ్ళ సేమియా అనాలి తెలియట్లేదు. సేమియా అంతే బాగాలే గాయస్. కలిమాసుకున్నాం మేము, 2 టమాటాలు వేసుకుంటున్నాం ఎందుకంటే మేము హాఫ్ కిలో చికెన్ వేసుకున్నాము. ఉల్లిగడ్డ ఎక్కువ పోసినా మేడం దోశ అని అనే పోసిన. సారీ మిస్, మిస్ అది చికెన్ కాదు మటన్, మటన్. సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ప్రిపేర్ చేయడానికి కొన్ని సామాన్లు కావాలి, దానిలో తెలుగులో ఏం చెప్తా నాకు చక్కగా తెలియదు కాబట్టి ఏమేమి వేసారో జస్ట్ చూపిస్తాం ఓకేనా. సో ఈరోజు మీ అందరితో కొత్త విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే లైక్ నాకు అనిపించింది నేను వంటలు బాగా చేస్తానేమో అని. సో నేను ఏమనుకుంటున్నా అంటే కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు కుకింగ్, ఐ మీన్ కుకింగ్ వీడియోస్ చేయమంటారా, లేకపోతే లైక్ ఫ్రెండ్స్తో కామెడీ వ్లాగ్స్ చేయమంటారా, లేకపోతే ట్రావెల్ వ్లాగ్స్ చేయమంటారా, నాకు ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఏంటో అని. అండ్ యాక్చువల్గా నేను వంటలు అయితే బాగానే పెడతా, సో మీరు కూడా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది కదా అని అనుకుంటుండే. సో ఏది చేయాలనుకుంటున్నారు, ఏ కేటగిరీ అనుకుంటున్నా అని నేను ఆలోచిస్తున్నాను. సో మీరు చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ కుకింగ్ వీడియోస్ ఆ లేకపోతే ట్రావెల్ వీడియోస్ ఆ లేకపోతే ఫ్రెండ్స్తో కలిసే వ్లాగ్స్ ఆ లేకపోతే ఇంట్లో డైలీ జరిగే. అయితే ఇప్పుడు ఎవరైనా విన్నారు అనుకో, లూజర్స్ ఇద్దరు ఉంటారు కదా, నేను ఏం చెప్తా చేయాలి. అంటే సపోజ్ నేను విన్నాను అనుకో, నేను ఏం చెప్తాను మీరు చేయాలి. కాదు నేను ఏం చేయమంటే చేయాలి ఓకేనా. డాన్స్ చేయమన్నా చేయాలి, పాడమన్నా పాడాలి, కోతేశాలు ఏమన్నా వేయాలి. గెలిచిన వాళ్ళు ఓకే కదా. ఓకే బట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఎవరు విన్ అవుతారు. ఇది ఇదే ఏం చేసావే? ఏం చేయలేదురా. అబ్బా థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ. మీ సపోర్ట్ వల్లే ఇప్పుడు 2 సార్లు ఆడబడింది. లవ్ యూ గాయస్. కర్రీ అయితే అయ్యింది, నేను ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. తిను నువ్వు.